వెల్కమ్ టు వైఫై టీవీ. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2014 శాసనసభలో ఎన్నికల్లో సూర్యపేటలో టీఆర్ఎస్ గెలిస్తే మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అప్పట్లో ఒకేసారి జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్దే విజయం. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి సరిపెట్టుకుంది. కానీ ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మిగిలిన అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కారు ముందుకు ఉంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగితే టీఆర్ఎస్ అభ్యర్థిగా రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన బిల్డర్ వేమిరెడ్డి నరసింహారెడ్డి ఆయనతో బరిలో దిగారు. దాంతో ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదనే ఉత్కంఠంగా ఉంది. ఉత్తమ్, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, రామ్రెడ్డి తదితర ఉద్దండులు సెగ్మెంట్లున్న ఈ నియోజకవర్గంలో గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ విజయం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు ఉన్నాయి. కాగా సిపిఎం అభ్యర్థిగా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కోడలు లక్ష్మి పోటీ చేస్తున్నారు. గత వైభవం ఘనంగా ఉండగా ప్రస్తుతం ఆ పార్టీ ఉనికి కోసం పోరాడే పరిస్థితి. స్వయంగా పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఇక్కడ గెలుపు కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. నిజానికి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. 7 సెగ్మెంట్లలోనూ బలమైన నేతలున్నారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రామ్రెడ్డి, దామోదర్ రెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లు దీని పరిధిలోనే ఉన్నాయి. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వారంతా ఓటమి పాలయ్యారు. కోదాడలో ఉత్తమ్, సతీమణి, పద్మావతి కొద్ది ఓట్ల తేడాతోనే ఓడారు. దాంతో తమ తమ సెగ్మెంట్లలో ఈసారి గెలుపు వారికి చాలా అవసరం. ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో ఉన్నారు. ఇది ఉత్తమ్కు కలిసొచ్చే అంశం. కానీ ఇక్కడ 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో పోటీ ఆయనకు కత్తి మీద సామే. ఇదిలా ఉంటే ఉత్తమ్ కుమార్ బలాలు ఇలా ఉన్నాయి. నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట కావడం, టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండడం, హుజూర్ నగర్, కోదాడ నుంచి 5 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించడం. ఉత్తమ్ కుమార్కు బలహీనతలు ఇలా ఉన్నాయి. లోక్సభ పరిధిలోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావడం. నరసింహారెడ్డి బలాలు ఇలా ఉన్నాయి. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, సీఎం కేసీఆర్ అండదండలు ఉండడం. నరసింహారెడ్డి బలహీనతలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకపోవడం, బిల్డర్గా వ్యాపారవేత్తగా హైదరాబాద్కే పరిమితం, ఉద్యమకారులను కాదని ఆయనకు టికెట్ ఇవ్వడం. నియోజకవర్గంలో మొత్తం జనాభా 25,14,638. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 15,79,907. పురుషులు 7,81,444. మహిళలు 7,97,682. ఇతరులు 81. చూడాలి గెలిపెవరిది అనేది. Please subscribe. Please subscribe. Please like and subscribe. Do subscribe. Hi, this is Noorin Sharif. Like, share and subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.